దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఒక పాట పాడుకుని దేవుని మహిమార్థం. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయా జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలు ఫలింపగా దేవా దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయా జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. ఓదాచు అయినా చెంతనే నీ ఉండినావు, నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు. ఓదాచు అయినా చెంతనే నీ ఉండినావు, నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతిగా పాడనయా, నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా సర్వము నీవేనా గమ్యము. నా మనసు తీర నిన్ను పాడి పొగిడెను దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని. నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా శృతి గీతం, నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నాన సుగుమా. నా చెయ్యి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. ప్రభు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరలా ఈ దినాన మరొక సందేశంతో మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతకుముందు దేవుని యొక్క వాక్యాన్ని అందరూ అర్థం చేసుకో ఒకే విధంగా అర్థం చేసుకోగలుగుతున్నారా? మనందరం కూడా బైబిల్ను ఒకే విధంగా అర్థం చేసుకోగలుగుతున్నామా అనే అంశాన్ని మాట్లాడుకున్నాం. తర్వాత అలా అర్థం చేసుకొని దేవుని యొక్క మాటల ప్రకారం మనం జీవించినట్లయితే మన హృదయం ఒక మంచి ధననిధిగా సిద్ధపరచబడబోతుందనేది రెండవ అంశంగా మాట్లాడుకున్నాం. మరి మీ యొక్క హృదయాన్ని కాపాడుకునుట ఒక ప్రాముఖ్యమైన విషయం అనే దాని అంశాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ దినానైతే బైబిల్ రెండు భాగాలు అని మరి నేను అనేకసార్లు ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. యుగాలైతే మూడు యుగాలని,
మరి ఆ మూడు యుగాల గురించి కూడా ఏ యుగంలో దేవుడు ఎలా మరి మనుషులను మరి ఆదేశించాడో ఎలా ఆరాధనలు జరుపుకోవాలని దేవుడు ముఖాముఖిగా తన ప్రవక్తలతో మాట్లాడిన విధానం అలాగే పితరుల ద్వారా మాట్లాడిన విధానం తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువు ద్వారా మాట్లాడిన కృత నిబంధన విధానాన్ని కూడా మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం ఈ దినాన పాత నిబంధన కృత నిబంధన వ్యత్యాసాల గురించి మనం మాట్లాడుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను మొదటగా పాత నిబంధన అనేది ఒక ప్రవచనం కృత నిబంధన గ్రంథము అనేది ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం అయితే ఇక్కడ మొట్టమొదటిగా పాత నిబంధన ద్వారా దేవుడు ఏం తెలియజేశాడు కృత నిబంధన ద్వారా లేఖనాల ద్వారా పరిశీలన చేద్దాం అయితే యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనంలో ఒక చక్కని మాట మనకు కనపడుతుంది దాన్ని మనం చదువుకుందాం ఒకసారి అదేంటంటే ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కృత నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి ఇదే యెహోవా వాక్కు మరి ఈ వచనాన్ని మరలా ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కృత నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి ఇదే యెహోవా వాక్కు మరి ఇశ్రాయేలీలతో దేవుడు ఏం చెప్పాడో యూదా వారితో దేవుడు ఏం చెప్పాడో మరి దానికి తర్వాత కూడా ఒక కృత నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి అనే విషయాన్ని ఆయన కృత నిబంధన ద్వారా నెరవేర్పు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం 11వ వచనం 12వ వచనంలో కృత నిబంధనలో ఆ మాట ఎలా నెరవేర్పు జరిగింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దీనికి ముందుగా ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనంలో అబ్రహాం స్టోరీ మనకు కనపడుద్ది ఆయన యుద్ధం చేసి తిరిగి వచ్చుచున్న సమయంలో షాలేము రాజు ఆయన మెల్కీసెదెకు ఒక మెల్కీసెదెక్ అనే ఒక యాజకుడు అక్కడ కనబడతాడు ఆయన రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చెను అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అబ్రహాము యుద్ధం చేసి రాజులను జయించి తిరిగి వస్తూ ఉండగా మెల్కీసెదెకు అబ్రహామును కలిసి అబ్రహామును కలుసుకొని మెల్కీసెదెకు 10వ వంతును అక్కడ ఇచ్చినట్టుగా మనకు ఆ వచనం దాని అర్థాన్ని తెలియజేస్తుంది అన్నమాట అంటే ఇక్కడ మెల్కీసెదెకు యాజకత్వాన్ని జరిగిస్తున్నటువంటి ఒక యాజకుడిగా ఆయన మనకు అక్కడ కనపడతాడు కృత నిబంధన అనేటువంటి విషయంలో మనం ఒకసారి ఇది పరిశీలనగా చూసినట్లయితే 8వ అధ్యాయము 6 వచనం 11వ వచనం 12వ వచనములో ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమించబడెను మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు ఇక్కడ మనకు ఎవరు కనపడుతున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు కనపడుతున్నారు ఈ పాత నిబంధనలో మెల్కీసెదెకు కనపడుతూ ఉన్నాడు ఇక్కడ ఈ యొక్క ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తిగా శ్రేష్టమైన సేవకత్వాన్ని పొంది ఉన్నాడు ఈ యొక్క మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు 11వ వచనాన్ని చూసినట్లయితే వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకొనిడి అని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు అంటే దేవుడు తెలియనటువంటి వాళ్ళు ఆయన నిబంధనలు తెలియనటువంటి వాళ్ళు ఉండరు అందరూ తెలుసుకుంటారు అనేటువంటిది ఇక్కడ మనకి రాయబడిన విషయం అన్నమాట మీరు దేవుణ్ణి తెలుసుకోండి ప్రభువుని తెలుసుకోండి అని ఎవరు ఎవరికి ఉపదేశం చేయక్కర్లా అందరూ కూడా చిన్నల మొదలుకొని పెద్దల వరకు కూడా నన్ను తెలుసుకుంటారు అని ఎవరో తెలుసుకొని వాళ్ళు ఉండనే ఉండరు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఎవరో దేవుని తెలుసుకొని వాళ్ళు ఉండరు తెలుసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉండదు అని ఈ వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం 12వ వచనంలో కూడా ఏం రాయబడిందంటే
అందరూ దేవుణ్ణి తెలుసుకుంటారు. చిన్నల మొదలుకొని పెద్దల వరకు నా ఉపదేశాన్ని అందరూ వింటారు. నేను వీరికి మధ్యవర్తిగా ఒక నిబంధన చేస్తున్నాను. శ్రేష్టమైన సేవకత్వాన్ని నేను సేవకత్వాన్ని పొంది ఉన్నానని తను తానే పరిచయం చేసుకుంటూ మరలా ఇంకొక మాట ఏం చెప్పబడిందంటే, ఇక్కడ నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను నేను జ్ఞాపకము చేసుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన చేయబోయే దీవెన గురించి, ఆయన చేయబోయేటువంటి ఈ పాప క్షమాపణ గురించి, మరి పాపములను తీసివేసే విషయాన్ని గురించి కూడా ముందుగానే మరి వాగ్దానం చేసినటువంటి విధానం, దాని యొక్క నెరవేర్పు కూడా ఈ క్రొత్త నిబంధనలో మనం చూడగలం. 13వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన క్రొత్త నిబంధనాన్ని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి విడిగిపోవునో అది అదృశ్యమగుటకు నివర్తనమగుటకు సిద్ధముగా ఉన్నది. అంటే పాతది నివర్తనమగుటకు, ఉడిగిపోవుటకు, పాతగిలిపోవుటకు మరి సిద్ధముగా ఉంది. నేను ఒక క్రొత్త నిబంధన మీతో చేయబోతూ ఉన్నాను అని మరి తను తానే పరిచయం చేసుకుంటూ చెబుతూ వచ్చినటువంటి విషయాలన్నమాట. అయితే ఇక్కడ పాత నిబంధనలో ప్రతి సంవత్సరము కూడా మరి బలులు అర్పించటం అనేది మనం చూస్తూ వచ్చాం. ఈ బలులు ఎందుకు అర్పిస్తూ ఉన్నారు? మరి అక్కడ బలులు అర్పించేటువంటి విషయంలో యాజకత్వం జరిగించేటువంటి క్రమం కూడా, యాజకులే అక్కడ ఆ పని చేయాలి. మరి అక్కడ యాజకులు ఎవరున్నారు? యాజకులుగా మరి ఏర్పాటు చేయబడినటువంటి విధానాన్ని కూడా మనం అక్కడ చూద్దాం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 38వ వచనంలో మనకి అక్కడ ఏటా బలులు అర్పించాలి అనే విషయం తెలియచేయబడింది. మరి ఈ ప్రతి సంవత్సరం బలులు అర్పించేటువంటి విషయంలో మరి అక్కడ యాజకులు, అహరోను వంశం వారు యాజకులుగా ఉన్నట్టుగా మనం గమనించాలి. ఇక్కడైతే ఆ యాజకులు కొంతకాలమే పనిచేశారు. క్రొత్త నిబంధనలో అయితే నిరంతరము పనిచేసేటువంటి, నిరంతరము యాజకత్వం చేసేటువంటి విధానం ప్రవేశపెట్టబడింది. నిరంతరము యాజకత్వము ఆ క్రమాన్ని మనం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చదవగలుగుతాం. నిరంతరము మెల్కీసెదెక్ క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఇక్కడ మెల్కీసెదెకు యాజకుడిగా మనకు కనబడుతున్నాడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో ప్రధాన యాజకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకి కనపడుతున్నారు. ఈ యొక్క గ్రంథాల్లో ఉన్న వ్యత్యాసం అన్నమాట. ఈ విషయాలను మనం పరిశీలనగా తెలుసుకుంటే అక్కడ యాజకులు ఏం చేశారు, ఎంతకాలం చేశారు, ఎలా చేశారు అనేది మనకు అర్థమవుద్ది. క్రొత్త నిబంధనలో ఈ యాజకత్వం, యాజకులు ఎవరున్నారు, ఇక్కడ ఏంటి పరిస్థితిని ఆలోచన చేస్తే మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారే అనే విషయాన్ని హెబ్రీ పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. ప్రధాన యాజకుడు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు మరి మన పక్షముగా ప్రవేశించాడంట. యేసే మన ప్రధాన యాజకుడని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రాయశ్చిత్త బలులు అర్పించవలసిన అవసరత పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రతి ఉదయము సాయంకాలము ఈ బలులు అర్పించాలి అంటే అక్కడ ఏమి చేయాలంటే, రెండు గొర్రె పిల్లలను తీసుకోవాలి. ఎంత వయసు? ఏడాది గొర్రె పిల్లలను తీసుకోవాలి. ప్రతిదినము ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి అర్పించాలి. అక్కడ మరి దంచి తీసిన 1/3 నూనెతో కలిపి 1/10 పిండిని, 1/3 ద్రాక్ష రసమును మొదట గొర్రె పిల్లకు అర్పించాలి. అలాగే సాయంకాలం 2వ గొర్రె పిల్లను తీసుకొని మరలా అలాగే నూనె తీసుకొని ద్రాక్ష రసము తీసుకొని మరలా 2వ పూట సాయంకాలం కూడా అలాగే అర్పించాలి. మరి ఇవి ఇప్పుడు మనం అర్పిస్తున్నామా అంటే, మనం అర్పించట్లేదు, అవి ఆపటం జరిగింది, ఆపివేయటం జరిగింది. మనం ఆపలేదు, మరి దేవుడే తన చిత్త ప్రకారం జరిగించాడు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అవి నిలిపివేయటం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరానికి ఒకసారి
బలిపీఠం మీద బలులు అర్పించటం అనేది జరిగేదన్నమాట. ఇప్పుడు మరి బలిపీఠాలు ఉన్నాయా బలులు ఉన్నాయా అంటే క్రొత్త నిబంధనలో బలిపీఠాలు మనకు కనపడటం లేదు, బలులు కూడా మనకు కనపడటం లేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ ఇక వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కాదు. ఏ యాజకులు మరణించింది అంటే పాత నిబంధనలో ఉన్న అహరోను వంశపు వారైన ఆ యాజకులు మరణించారు, వారు ఇప్పుడు లేరు. మరి ఇప్పుడు ఎవరు మనకు యాజకులు అంటే మరి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు అయ్యున్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా యాజకుడై ఉన్నాడు అనేది బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. అవునా, ప్రతి క్రైస్తవుడు యాజకుడేనా? యాజకులకి కొన్ని అర్హతలు ఉండాలి కదా. మరి ఒక గోత్రములో నుంచి వచ్చారు కదా అని ఇప్పటికీ ఆ పాత నిబంధన మన మనసుల్లో కదులుతూ ఉంటుంది. అయితే ఇది ఎలా నియమించాడు దేవుడు? అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మార్చబడాలనే ఉద్దేశంతో మార్పు చెందిన ప్రతి క్రైస్తవుడు కూడా యాజకుడే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆ యాజకులందరిలో ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న యాజకులు మరణించటం చేత వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఉండటం సాధ్యపడల, అసాధ్యమైంది. కనుక అనేకులైనటువంటి యాజకులు కనపడతా వచ్చారు. 24వ వచనాన్ని మనం చదివినట్లయితే ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడయ్యను. ఎవరు నిరంతరం ఉండేది? మనుషులు ఎవరు నిరంతరం ఉండం. ఆనాటి యాజకులైనా ఈనాటి వారైనా ఎవరు కూడా నిరంతరము ఉండేటువంటి స్థితి మనకి లోకంలో లేదు. కానీ మన ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నిరంతరము ఉన్న దేవుడు. అందుకే మార్పు లేని యాజకత్వం కలిగిన వాడిగా యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 24వ వచనంలో రాయబడింది ఆ మాటలు. మరి అక్కడ యాజకులు యాజకత్వాన్ని జరిగించేటప్పుడు పాత నిబంధనలో ఎలాంటి వస్త్రాలు ధరించాలో, వారు ఏ విధానాన్ని కలిగి ఉండాలో, వారు ఆ యాజకత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏంటో అవి పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా నిర్గమాకాండంలో రాయబడి. అయితే ఇక్కడ ఈ ప్రధాన యాజకుని యొక్క కొన్ని లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యాజకుడు 25వ వచనాన్ని మనం చదివినట్లయితే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా రావటం వల్ల, జన్మించటం వల్ల, శరీరధారిగా ఆయన మరణములో జన్మలో పునర్ధానంలో ఉన్న ఆ యొక్క శక్తి మనకు పాప క్షమాపణ ఇచ్చింది. ఆయన జన్మించకపోతే మనకు క్షమాపణ లేదు. ఆయన మరణించటానికి ముందు రక్తము చిందించకపోయినా కూడా మన పాపములకు క్షమాపణ విముక్తి లేదు. కనుక ఆయన దగ్గరకు వచ్చే వారందరి పక్షముగా కూడా ఆయన విజ్ఞాపన చేయటానికి ఆయన ఈ లోకానికి దేవుని చేత పంపబడ్డాడు అన్నమాట. జన్మించాడు, లేఖనాల ప్రకారం చనిపోయి 3వ దినాన పునర్ధానుడుగా ఉన్నాడనమాట. కాబట్టి ఆయన నిరంతరము జీవించేటువంటి వాడని ఇక్కడ మనకు వాక్యం సాక్ష్యం ఇస్తుందన్నమాట. నిరంతరము రక్షించుటకు సంపూర్ణమైన శక్తి గలవాడిగా మనకు తెలియచేయబడ్డాడు ఇక్కడ. మరి తన పక్షముగా తన దగ్గరకు వచ్చే వారందరి కొరకు ఆయన విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. 26వ వచనంలో ఇంకా స్పష్టముగా ఇంకా కొన్ని గొప్ప మరి ఆయన యొక్క కార్యక్రమాలు, ఆయన చేసేటువంటి పనులు మన పక్షముగా ఆయన చేసేటువంటి చూపిన ప్రేమ స్పష్టంగా కనపడుతుంది. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషియు, నిష్కళంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడునై నా ప్రధాన యాజకుడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు, మనకు తగినటువంటి వాడు. లోకంలో గతంలో ఉన్న యాజకులైతే మొదట వారి పాపాల కొరకు ముందు ప్రాయశ్చిత్తం జరిగించేవాళ్ళు, తర్వాత ప్రజల పాపాల కొరకు ప్రాయశ్చిత్తము జరిగించేవాళ్ళు. ఈయనైతే పాపము లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు, ఆకాశమండలము కంటే
ఎత్సైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు, తగినటువంటి వాడు, మన కొరకు విజ్ఞాపన చేసి మనలను రక్షించటం కొరకు నిరంతరము జీవించి ఉన్న దేవుడు అన్నమాట. నిరంతరము జీవించి ఉన్న ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు అన్నమాట. 27వ వచనాన్ని కూడా మనం చదివితే, ధర్మశాస్త్ర బలహీనతల గల మనుషులను యాజకులుగా నియమించెను గాని ధర్మశాస్త్రము తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును మరి సంపూర్ణ సిద్ధిని పొందిన కుమారుని నియమించెను. మనకు ధర్మశాస్త్రం బలహీనం కలిగిన మనుషుల ద్వారా యాజకత్వం జరిగించింది. ధర్మశాస్త్రము తర్వాత వచ్చినటువంటి ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని మనకు నియమించెను. నిరంతరము నిరంతరము అనే పదం మనం ఎక్కువసార్లు చదువుతున్నాం ఇక్కడ. ఈ నిరంతరము అనేటువంటి పదములోనే మరి నిరంతరము జీవించి ఉన్న మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తును మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినటువంటి వ్యక్తి. కనుక 28వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఈయన ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకును తరువాత ప్రజలందరి పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన పని లేదు ఈయనకి. ఈయన పాపి కాదు కదా, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయటానికి. పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులైతే వారి పాపాల కొరకు ప్రాయశ్చిత్తము జరిగించేవాళ్ళు, తర్వాత ప్రజల పాపాల కొరకు కూడా ప్రాయశ్చిత్తము జరిగించేవాళ్ళు. అలా కాకుండా ఈయనైతే మరి ఒక్కసారే తన్ను తాను అర్పించుకున్నాడు, ఒక్కసారే ఆయన ఈ పని చేసి ముగించాడు. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతిసారి బలులు అర్పించడానికి మరి నియమించినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన యాజకులు ఇక లేరు. కాబట్టి మన యాజకుడు యేసు క్రీస్తు వారు మాత్రమే అని మనం గుర్తించాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే క్రమము ఇప్పుడు ఉంటే మనం బలులు అర్పించాలి కదా. బలులు అర్పించాలంటే బలి అర్పించడానికి ఏం తీసుకొని రావాలి? గొర్రెపిల్లను తీసుకొని రావాలి, ద్రాక్షారసాన్ని తీసుకొని రావాలి. మరి తీసుకొని వస్తున్నామా? తీసుకొని రావటంలా. ఎందుకో కొన్నిటిని మనంతటా మనమే ఆపేసి మళ్ళీ కొన్నిటిని మనంతటకు మనము కలిపేసి ఈ రెండింటిని కూడా గలిబిలిగా చేసేటువంటి ఒక పద్ధతిని మనం భూలోకంలో చూస్తున్నాం నేటి సమాజంలో. కాబట్టి ఈ పద్ధతి మరి వాక్యానుసారమా, వాక్యానికి వేరై ఉందా అనేటువంటి మరి ప్రశ్న మన హృదయాల్లో కలగాలి. ఈ ప్రశ్న లేకుండా మనకు జవాబు దొరకదు. జవాబు లేకపోతే మనము పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వలేము. మనం పరీక్షల్లో ఉత్తీర్ణం అవ్వాలంటే మనకు ప్రశ్న కావాలి, తిరిగి జవాబు కూడా మనం నేర్చుకోవటం మనకు అవసరం అన్నమాట. కాబట్టి ప్రతి సంవత్సరము మరి ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించే క్రమాన్ని మరి ఇప్పుడు మనము ఆఫ్ చేయటం జరిగింది. క్రైస్తవులందరూ యాజకులు అనే విషయము 1 పేతురు 2:9 మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలా వీళ్ళు యాజకులయ్యారు, ఎందుకు యాజకులయ్యారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటిది, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన, వెలుగులోనికి వచ్చి ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయి ప్రతి క్రైస్తవుడు కూడా యాజకుడై ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు యాజకుడై ఉన్నాడు అంటే ఈ యొక్క యాజకత్వాన్ని మనం చూచినట్లయితే యాజకుడు మాత్రమే కాదు, ఈయనకి లేవయ్యన్నారంటే పరిశుద్ధులై ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలు కూడా అయ్యున్నారన్నమాట. విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రధాన యాజకుని తర్వాత వచ్చిన క్రైస్తవులందరూ కూడా యాజకులుగా మనకి కనబడుతూ ఉన్నారన్నమాట, పరిశుద్ధులుగా కనపడుతున్నారు. చీకట్లో నుండి పిలువబడిన ప్రతి వారు కూడా మరి పరిశుద్ధులు అని, యాజకులు అని, మరి ఆయన గుణాతిశయములు ప్రచురం చేసే ప్రతి వారు మరి యాజకులే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది అంటారు, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన, ప్రవేశ రక్తంలో కడగబడిన, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన, దేవుడు మమ్మల్ని పిలవాలంటారు, దేవుడు మాతో మాట్లాడాలంటారు. మరి విషయాన్ని మనం గమనించాలి అంటే
మరి గ్రంథం దగ్గరకు మనం రావాలి. గ్రంథం దగ్గరకు మనం వచ్చినట్లయితే ఈ విషయాలు మనకి అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి ఈ విషయంలో ఈ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి అందరూ యాజకులు, ప్రతి క్రైస్తవుడు యాజకుడే అనేది బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. మరి ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇంక చాలా విషయాలు ఉన్నాయి, వీటిని ఈ క్రమంలో ప్రతి వారం కూడా మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధనలో గుడారాలు వేసేవాళ్ళు, మరి ఇక్కడ ఇప్పుడు గుడారాలు ఉన్నాయా? లేవు. కారణం ఏంటి? దేవుడు అప్పుడు అలా గుడారాలు వేసి యెహోవాకు అక్కడ ప్రార్థన చేయండి, అక్కడ బలులు అర్పించండి తెలియజేశాడు. ఆది కాండం 12:8 బేతేలుకును హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు ప్రార్థన చేశారు. మరి క్రొత్త నిబంధనలో పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే మనకి ఇక్కడ చర్చ్ బిల్డింగ్లు కనపడుతున్నాయి. మనం ఎక్కడైనా కూడా ప్రార్థన చేసుకోవటానికి దేవుడు మనకి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించిన నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని ఆయన సెలవిచ్చాడు. ఓ ప్రత్యేక స్థలాలు అక్కడ ఏమీ లేవు, ప్రత్యేకమైన గుడారాలు ఏమి ఇక్కడ క్రొత్త నిబంధనలో కనపట్ల. మన యొక్క అంటే దేవుడు అంతటా నివసించేటువంటి వాడు, ఒక చర్చ్ బిల్డింగ్కు నివాసమై అక్కడే ఉండేటువంటి దేవుడు మాత్రం కానే కాదన్నమాట. అయితే మరి ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే మరి సీనాయి కొండ మీద మోషేతో దేవుడు మాట్లాడుతూ ఆయన రాతి పలకలు ఇచ్చి దాని మీద కొన్ని శాసనాలు రాసి ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. నిర్గమాకాండం 31:18 మరి ఇక్కడ మనము క్రొత్త నిబంధనలో చూసినట్లయితే రాతి పలకలు లేవు కానండి, హెబ్రీ పత్రిక 8:10 అక్కడ మాట వ్రాయబడింది, ఆ దినములైన తర్వాత ఇస్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబోవు నిబంధన ఏమనగా వారి మనస్సుల్లో నా ధర్మ విధులుంచెదను, వారి హృదయముల మీద నేను వాటిని వ్రాసెదను. పాత నిబంధనలో పలకల మీద వ్రాయబడి దేవుని శాసనాలు క్రొత్త నిబంధనలో మనుషుల యొక్క హృదయాల మీద వ్రాయబడ్డాయి. ఇది ఎంత శ్రేష్టమైన ప్రేమ ఒకసారి మనం గమనించాలి. పలకలైతే పగిలిపోయినాయండి, కానీ హృదయాల్లో రాసినవి మాత్రం పగిలిపోతాయా? చెదిరిపోతాయా? చెదిరిపోవు. కాబట్టి మరొక విషయాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ స్థలాలు అనేవి క్రొత్త పాత నిబంధనలో ఉన్నాయి, కానీ ఇక్కడ పరిశుద్ధ స్థలాలు ఏమీ లేవు. ఆయన భూమి అంతటినీ కూడా ఆశీర్వదించాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన హృదయాల్ని పరిశుద్ధంగా ఉంచితే ఆ స్థలంలో నేనుంటానని మన హృదయాన్నే ఆయన ఒక స్థలముగా చేసుకున్నాడు అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క పాత నిబంధన క్రొత్త నిబంధన వ్యత్యాసం చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క క్రమంలో ఈ విషయాల్ని మీతో మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఇప్పటికీ మనం ధ్యానం చేసినటువంటి ఈ అంశాల్ని మరి మెల్కీసెదెకు ప్రారంభంలో పాత నిబంధనలో యాజకుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ప్రధాన యాజకుడిగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి పాత నిబంధనలో ప్రతి ఏటా బలులు కనబడుతూ ఉన్నాయి, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఒకేసారి మన కొరకు బలియాగం చేయబడ్డారనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కాబట్టి ఈ విషయాల్ని పాత నిబంధన క్రొత్త నిబంధన వ్యత్యాసాన్ని మనం గమనిస్తూ మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం, గొర్రెపిల్ల రక్తంతో ఒక మనిషి పాపం పోవటం అనేది అసంభవం. ఆ గొర్రెపిల్ల రక్తం సంపూర్ణ సిద్ధిని కలుగ చేయలేకపోయింది, సంపూర్ణమైనగా పాపములకు క్షమాపణ ఇవ్వలేకపోయిన రక్తం గొర్రెపిల్ల రక్తం. కాబట్టి ఇక్కడ క్రొత్త నిబంధనలో మరి నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి విడుదల కలిగించింది. ఈ నిబంధన మొదటిగానే దేవుడు తన ప్రజలతో చేస్తూ వచ్చాడనమాట. ఇది అనేకులకి అర్థమయ్యే విషయంలో అపార్థం కూడా అవుతుంది. కాబట్టి ఈ క్రొత్త నిబంధన పాత నిబంధన వ్యత్యాసాన్ని గమనించకుండా కొన్ని ఆరాధనలో కొత్త నిబంధన విషయాలు పాత నిబంధన విషయాలు కలిపి మనం చేయటం వల్ల అది సంపూర్ణ సిద్ధిని పొందలేకపోతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి మరొక వారం మిగతా విషయాలను మనం మాట్లాడుకుందాం. ఈ విషయం సంపూర్ణంగా మనం గ్రహించగలిగినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక మనం సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాం, మనం సంపూర్ణ సిద్ధిని పొందుకోగలుగుతాం, సంపూర్ణ క్రైస్తవులుగా మార్పు చెందగలుగుతాం, సంపూర్ణమైనటువంటి విశ్వాసంలో మనం ముందుకు కొనసాగలుగుతాం. అందరికీ నా వందనాలు.
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, పాత నిబంధన క్రొత్త నిబంధన వ్యత్యాసాన్ని మాకు మీరు మా ముందుంచారు. మేము ఇది గమనించటానికి గ్రహించటానికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఏ గృహములు అయితే ఈ సువార్త వింటూ ఉన్న బిడలు ఉన్నారో వారందరూ కూడా మనస్సు పెట్టి లక్ష్యం ఉంచి ఈ మాటలను ఆలోచింపచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. రాతి పలకల మీద రాసిన శాసనాలు పగిలిపోయినాయి, కానీ మమ్మలను ప్రేమించి మా హృదయాల మీద నీ శాసనాలు వ్రాసి వ్రాస్తాన నిబంధన చేసి వ్రాశారు ప్రభువా. మా హృదయాల్లో మీరు నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నారు. మేము కొంచెం స్థలం ఇచ్చి మీకు ఇష్టలుగా జీవించటానికి తగిన సహాయం దయచేయమని ఈ సువార్త వాక్యం వింటున్న ప్రతి వారి హృదయాలను తెరువు చేసి నీ యొక్క శాసనాల ప్రకారం మా బ్రతుకులను తీర్చిదిద్దుమని ఈ దీవెనలని ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.